Hello friends, welcome to Lakshmi Prasanna's channel. Ivala prapancha jala dinotsavam andi adenandi manam chala playboats chustuntam kada save water save life ani malli save water save next generation ani malli save water and save ourselves ila chala boats chustuntam ivanni akshara satyam andi andukane ivala nenu ప్రపంచ జల దినోత్సవం గురించి క్లుప్తంగా రెండు మాటలు చెప్దాం అనుకుంటున్నానండి. ప్రపంచ జల దినోత్సవం March 22 జరుపుకుంటాం. ఇది మంచినీటి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మంచినీటి వనరులను స్థిరమైన నిర్వహణ గురించి చెప్పేందుకు ఈరోజు ఉపయోగపడుతుంది. మొట్టమొదటిసారిగా తొలి ప్రపంచ నీటి దినోత్సవము 1993 జరిగిందండి. ఈరోజు ఇతివృత్తంగా చెప్పాలంటే పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రతలకు సంబంధించిన అంశాలపై దృష్టి పెడతారు. ప్రపంచ జల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల కార్యక్రమాలతో జరుపుకుంటారండి. ఇవి కొన్ని ప్రాంతాల్లో నాటకాలుగాను, మ్యూజికల్గాను లేదా ప్రకృతికి సంబంధించినట్లుగా కూడా జరుపుకుంటారు. పాఠశాలలో అయితే వీటికి సంబంధించి ఎలక్యూషన్స్, ఎస్ఏ రైటింగ్స్, చిన్న చిన్న స్పీచెస్, ప్లేబోర్డ్స్ ఇలాంటివి చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారండి. వాటర్ని సేవ్ చేసే విధంగా కొన్ని క్లాసెస్ కూడా చెప్తారు. ఈ రోజున నీటి ప్రాజెక్టుల కోసం డబ్బును సేకరించి ప్రచారాలకు కూడా ఉపయోగిస్తారండి. అసలు మనకు తెలిసి తెలియకుండానే నీటిని వృధా చేస్తుంటాం. అంటే పాత్రలు కడిగేటప్పుడు, షేవింగ్ చేసుకునేటప్పుడు, బ్రష్ చేసేటప్పుడు ఇలా చాలాసార్లు ట్యాప్ను అలాగే వదిలేస్తాం. ట్యాప్ నుండి కారే ఒక్కొక్క సెకనుకు ఒక్కొక్క బొట్టు ఆల్మోస్ట్ ఆల్ 3.5 లీటర్ల నీటికి సమానమండి. అందువల్లనే ఉపయోగించిన వెంటనే ట్యాప్ని జాగ్రత్తగా ఆఫ్ చేయటం అలవాటు చేసుకోవాలి. మీ పిల్లలకు ఇలాంటి అలవాట్లు నేర్పించాలి కూడానండి. అసలు వేసవికాలం రాగానే తాగునీరు లభించక పశుపక్షాదులు మృత్యువాత పడే ఉదంతాలు చాలా విన్నాం మనం. ఇప్పుడు ఈ నీటిని మనం జాగ్రత్తగా పొదుపుగా చేసుకోకపోతే రేపు మన పిల్లలకు కూడా ఇలాంటి స్థితే ఏర్పడే ప్రమాదాలు ఉన్నాయండి. వీలైనంత వరకు స్నానం చేయడానికి షవర్లను ఆశ్రయించకండి, అదే ఉత్తమం. కొత్తగా నిర్మించే ఇళ్లల్లో వివిధ రకాల కుళాయిలను పెడుతుంటారు, అవి వద్దండి. అలాంటివి ఒక్కొక్కళ్ళకి ఎలా ఆన్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలో కూడా తెలియదు. పొరపాటున మనం అవి ఆన్ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోయాం అనుకోండి, దాని ద్వారా కూడా చాలా నీళ్ళు వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఆధునికత కంటే అవసరానికే ప్రాధాన్యతనివ్వడం ప్రయోజనకరం అండి. నీటి సంరక్షణ చర్యలలో భాగంగా ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవటం, వృధాను అరికట్టడం, పొదుపుగా వాడడం, పునర్వినియోగం తదితరాలన్నిటిలో నీటికి ప్రాధాన్యత ఇవ్వాలండి. అసలు మనం మనసు పెట్టి ఆలోచిస్తే మురుగునీటిని కూడా శుద్ధి చేసి మళ్ళీ వినియోగించుకునే మార్గాలు అనేకం కనిపిస్తాయండి. అలాంటి నీటితో పూల మొక్కలకు నీళ్లు పోయవచ్చు, నీడనిచ్చే చెట్లను పెంచుకోవచ్చు, తద్వారా పచ్చదనాన్ని పెంపొందించుకునే వెసులుబాటు కూడా కలుగుతుందండి. మనకి మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే రేపటి ప్రపంచానికి నీటి విలువను పెంచుతుంది, అలాగే నీటి జాగ్రత్తను కూడా తెలుపుతుందండి. అందువల్లనే నీటి సంరక్షణ కోసం తక్షణమే గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం కొన్ని సామెతలను కూడా తెలుసుకుందామా? దప్పిక గొన్నవాడికి కిలో బంగారం కన్నా ఒక్క నీటి చుక్క ఎంతో విలువైందండి. నీరు ఉంటే ఏదైనా సజీవం, లేదంటే సమస్త ప్రపంచం నిర్జీవం. నీరే ప్రాణం, దానికి మీరే రక్షణ కవచం కూడానండి. ఈ వరల్డ్ వాటర్ డేలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన మాట ఏంటంటే, మాట పొదుపు చెయ్యి నీకు మేలు, ధనం పొదుపు చెయ్యి నీ పిల్లలకు మేలు, జలం పొదుపు చెయ్యి
జగతికే మేలు. ఇదండి ఇవాళ వీడియో, వరల్డ్ వాటర్ డే. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఇంట్లో ఉన్న వాటర్ని వేస్ట్ చేయకుండా ఉండండి. అప్పుడు మన ప్రపంచమే సేవ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తుంది మీ లక్ష్మీ ప్రసన్న. ధన్యవాదములండి.